डाउन चेटा ఎవరా బ్యాక్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బికాస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చాను. ఐ మెట్ మై ఫ్యామిలీ. ఇట్ ఫీల్స్ సో గుడ్ టు షేర్ మై హ్యాపీనెస్ అండ్ మై సెలబ్రేషన్ విత్ దెమ్. ఐ లుక్ ఫార్వర్డ్ టు మేకింగ్ ద బెస్ట్ ఆఫ్ ది నెక్స్ట్ ఫ్యూ డేస్ హియర్ ఇన్ మై హోమ్ హైదరాబాద్. కాంపిటీషన్ చాలా బ్యూటిఫుల్గా జరిగింది. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాను ఈ కాంపిటీషన్ కోసం. చాలా హార్డ్ వర్క్, ఇంకా డెడికేషన్ పెట్టాను నేను. అండ్ ఫైనలీ ముంబైకి వెళ్ళి ఇన్ని రోజులు వేరే వేరే అమ్మాయిలు, వేరే స్టేట్ల నుంచి వచ్చిన అమ్మాయిలు అండ్ ఇప్పుడు గెలుచుకుని ఈ టైటిల్ గెలుచుకుని ఐ ఫీల్ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై హెడ్ అండ్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. మేడం ఇంతకుముందు పాల్గొన వెల్ ఐ థింక్ పర్సనలీ ఆఫ్ కోర్స్ మిస్ ఇండియా వాజ్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. ఐ లవ్ అ గుడ్ ఛాలెంజ్ అండ్ దాట్ వే దిస్ హెల్ప్డ్ మీ పుష్ మై సెల్ఫ్ మెంటలీ అండ్ ఫిజికలీ. బట్ పర్సనల్గా కాకుండా ఆఫ్ కోర్స్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ వాలంటీరింగ్ విత్ దిస్ ఎన్జిఓ కాల్ మేక్ ఎ డిఫరెన్స్. సో నేను వాలంటీరింగ్లో స్పెండ్ చేసిన టైం కూడా ఐ ఫెల్ట్ సమ్వేర్ డీప్ డౌన్ దట్ ఐ వాంటెడ్ టు బి గ్రేటర్ దాన్ ద పర్సన్ దట్ ఐ యామ్. ఐ వాంటెడ్ టు డూ మోర్, గివ్ బ్యాక్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్. అండ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఐ విష్ టు గివ్ మై వాయిస్ అండ్ మై వాయిస్ టు పర్సన్స్ దట్ ఐ విల్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో కోఆపరేషన్ ఎక్కువ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ స్కూల్ అందరికీ మిక్స్ మోస్ట్లీ మై ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ మెంబర్స్ మొదట్లో కొంచెం అంత ఈజీగా అక్సెప్ట్ చేయలేదు నా డిసిషన్, బట్ గెలిచిన తర్వాత ఆఫ్ కోర్స్ అందరు చాలా ఎక్సైటెడ్ ఉన్నారు అండ్ వీర్ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్. సో వాట్ ఫ్యూచర్ ఫ్యూచర్ గోల్ ఏంది? ఫ్యూచర్ వెల్ నేను ఇండియాని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద రిప్రజెంట్ చేస్తున్నాను ఆన్ ద మిస్ వరల్డ్ ప్లాట్ఫామ్. జనరలీ ఇయర్ ఎండ్కి కండక్ట్ చేస్తారు ఈ కాంపిటీషన్. సో దీనికి చాలా చాలా ప్రిపరేషన్ కూడా చేయాలి. సో నెక్స్ట్ ఫ్యూ మంత్స్ నేను దాంట్లోనే దూరిపోతాను. అవకాశాలు వస్తే ప్రస్తుతానికి నా ప్రయారిటీ మొత్తం మిస్ వరల్డ్ మీదే ఉంది. బట్ యు నెవర్ నో, చెప్పలేము. ఒక ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీ ఏమైనా వస్తే ఐ వుడ్ లవ్ టు గివ్ ఇట్ అ షాట్. ఓకే రైట్. చెప్పండి.